వైఎస్ఆర్సీపీకి అత్యంత సన్నిహితుడు అయిన ఎల్వి సుబ్రహ్మణ్యంని సుబ్రహ్మణ్యం ని ఏరి కోరి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉంచుకున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆరు నెలలు కాకముందే తిరుగుబాటు మొదలైంది ఇప్పుడు సీఎం ఎల్వి సుబ్రహ్మణ్యంపై బదిలీ వేటుపడింది ఆయన్ను గుంటూరు జిల్లా బాపట్లలోని మానవ వనరుల అభివృద్ధి కేంద్రం డీజీగా నియామకం ఇన్ఛార్జి సీఎస్గా గా కుమార్కు కు బాధ్యతలు అప్పగించిన ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వి సుబ్రహ్మణ్యం బదిలీ అయ్యారు సుబ్రహ్మణ్యంను ఆకస్మికంగా బదిలీ చేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి బదిలీ ఉత్తర్వులు కూడా వెంటనే అమల్లోకి వస్తున్నట్లు జీవో వచ్చింది సుబ్రహ్మణ్యం గుంటూరు జిల్లా బాపట్లలోని మానవ వనరుల అభివృద్ధి కేంద్రం డీజీగా నియమించారు సీఎస్ గా ఉన్న ఎల్వి తన బాధ్యతలను తక్షణమే కే అప్పగించాలని ప్రభుత్వం ఆదేశాల్లో తెలిపింది సీఎంఓలో కీలకంగా వ్యవహరిస్తున్న ప్రవీణ్ ప్రకాష్ కు షోకాజ్ నోటీసులు ఇచ్చినందుకు ఎల్వీపై బదిలీ వేటు పడినట్లు చర్చ జరుగుతోంది బిజినెస్ రూల్స్ ను సవరిస్తూ ప్రవీణ్ ప్రకాష్ జారీ చేసిన జీవోపై సీఎస్ అభ్యంతరం తెలిపారు సీఎంఓ పిఎస్ విషయంలో సీఎస్ వైఖరిపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారట సీఎంఓ ఉత్తర్వులు తప్పుపట్టడం సరికాదని భావించిన ప్రభుత్వ పెద్దలు తాజా పరిణామాలతో సీఎస్ ఎల్వి సుబ్రహ్మణ్యం బదిలీ చేసినట్లు తెలుస్తోంది అంతేకాదు షోకాజ్ నోటీసులు అందుకున్న ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ పేరుతో ఈ ఉత్తర్వులు జారీ చేయడం విశేషం అలాగే ఎల్వి సుబ్రహ్మణ్యంకి మరో ఐదు నెలలు సర్వీసు ఉండగానే బదిలీ చేయడం ఆసక్తికరంగా మారింది సుబ్రహ్మణ్యం సార్వత్రిక ఎన్నికల పోలింగ్కు ముందు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో సీఎస్గా బాధ్యతలు స్వీకరించారు కొత్త ప్రభుత్వం వచ్చాక కూడా సీఎస్గా కొనసాగుతున్నారు అందుకే ఎన్నికల సంఘం నియమించిన ఎల్వి సుబ్రహ్మణ్యంని జగన్ తప్పించారంటున్నారు ఈ వాదన ఇలా ఉండగా ఏపీలో అసెంబ్లీ ఎన్నికల సమయానికి కాస్త ముందుగానే ఏపీ ఎల్వి ఎల్వీ సుబ్రహ్మణ్యంను కేంద్రం నియమించింది అప్పటి సీఎం చంద్రబాబుకి వ్యతిరేకంగా ప్రతిపక్ష నేత జగన్ కి మద్దతుగా ఎన్నికల సమయంలో పనిచేశారని ఆరోపణలు రాగా ఎల్వి బాధ్యతలు చేపట్టినప్పటి నుండి పలు వివాదాలు కూడా మొదలయ్యాయి అయితే ఇతని బదిలీకి కారణం ఇవేవీ కావట ఎల్వి సుబ్రహ్మణ్యంకు ఆర్ఎస్ఎస్తో సత్సంబంధాలు ఉన్నాయని వీటి మూలంగానే ఆయన పదవిపై వేటు పడిందని అంటున్నారు ఈ సంబంధాల కారణంగా ఏపీలో ఏ చిన్న విషయం జరిగినా ఎల్వీఆర్ఎస్ఎస్కు చేరవేస్తున్నారన్న సమాచారం అందింది దీంతో ఆ వార్తలు కాస్త అటు నుంచి ఎలాగో బీజేపీకి చేరుతున్నాయి అంతేకాదు ఆర్ఎస్ఎస్ బీజేపీ కలిసి జగన్కు చెక్ పెట్టే దిశగా పావులు కదుపుతున్నాయన్న సమాచారం కూడా సీఎంకు అందిందట దీంతో ముందు జాగ్రత్త చర్యగా ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది అయితే ఇంకా పూర్తి వివరాలు మాత్రం బయటకు రాలేదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి